ఇక్కడ మంత్రిని చెప్పుకుంటూ ఏవేవో చేసేస్తున్నాను, గౌత కుటుంబం ఏం చేసిందని వాగుతున్నా మంత్రి అప్పలరాజు గారు గాని ఒక్కసారి దీని గురించి వివరణ ఇవ్వాలని పలాస ప్రజల ముందుకు వచ్చాను. ఇది ఒక్క పలాస నేను చూపిస్తున్నాను, రాష్ట్రం మొత్తం ఇలాంటివి ఎన్ని లక్షల ఇల్లు కట్టారో కళ్ళకి కనిపిస్తున్నాయండి, ఇవేమి గ్రాఫిక్స్ కాదు. ఈరోజు సీద్రి అప్పలరాజు గారు రంగులేసిన ఒక బిల్డింగ్ ముందు నిల్చొని ఇలాంటి పనులు గౌతు కుటుంబం గాని తెలుగుదేశం చేసిందని అడగడం హాస్యాస్పదం. జోక్ అయినా నవ్వచ్చు, దానికి నవ్వు కూడా రావట్లేదు. ఎమ్మెల్యేగా మాత్రమే శివాజీ గారు సాధించింది ఇది తెలుగుదేశం హయాంలో. 2090 ఇల్లులు, అక్కడ హుద్హుద్ ఇల్లులు, బెండి దగ్గర హుద్హుద్ ఇల్లులు, ఇవన్నీ తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మామూలు ఎమ్మెల్యేగా నా తండ్రి సాధించింది. కాదనే ధైర్యం తొంభై ఎవరికన్నా ఉందా? ఈ రోజు మంత్రిని మంత్రిని అని పశువుల మంత్రిని చెప్పుకుంటున్న సీద్రి అప్పలరాజు గారు ఒక రంగులు వేసిన బిల్డింగ్ ముందు నిల్చొని ఛాలెంజ్ సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నారు. సిగ్గుపడాలండి, ఆయన సిగ్గుపడాలి. మంత్రిని చెప్పుకుంటున్నా, ఈరోజు నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికల లోపల అది పూర్తి చేయగలవా? రంగులు వేయడం కాదు అప్పలరాజు గారు, దానిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్స్ తేగలవా? ఎవరికి తెలియదండి, రంగులేసినంత మాత్రాన ఇవి కట్టింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హయాంలో గౌతు శివాజీ అన్నది పలాసల జనాలకు తెలియదంటారా? ఇది మేము చేసిన అభివృద్ధికి ఒక ఉదాహరణ. ఇలాంటివి ఎన్నో అభివృద్ధులతో మీ ముందుకు మళ్ళీ రాబోతుంది.